వైకాపా ఎంపీ రఘురామ కృష్ణ రాజు గారు సస్పెండ్ కాక తప్పదు, ఆయన మీద బహిష్కరణ వేటు పడుతుంది అంటూ చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప గారు నిన్న చిత్తూరులో విలేకరుల సమావేశంలో హెచ్చరిక చేశారండి. ఇది చాలా హాస్యాస్పదం. ఒకవైపు ఢిల్లీలో రఘురామకృష్ణరాజు గారి మీద అనర్హత వేటు వేయాలని ఈ పార్టీకి చెందిన ఎంపీ భరత్ గారు స్పీకర్కి విజ్ఞప్తి చేస్తారు. అలాగే ఇంకొంతమంది ఎంపీలు కూడా గతంలోనే స్పీకర్కి ఆయన మీద రిపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏది కుదరకపోవడంతో ఇక్కడ నుంచి రెడ్డప్ప గారు ఆయన ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే బహిష్కరణ వీటి తప్పదు అంటే ఏదో బెదిరింపు ద్వారా చేస్తున్నారు. అసలు రెడ్డప్ప గారు మీకు కానీ మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేసే దమ్ముందా అని అడుగుతున్నామండి. దమ్ము లేని మాటలు, తిక్కతిక్క మాటలు, లోభభూయిష్టమైన మాటలు, అప్రజాస్వామికమైన మాటలు మాట్లాడడం వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకు మాత్రమే చెల్లండి. వాళ్ళందరూ ఆ పార్టీలో కట్టు బానిసల్లాగా ఉన్నారు. ముందు ఆ కట్టు బానిసత్వం కట్లు విప్పుకొని బయటకు వచ్చి ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించడాన్ని అలవర్చుకుంటే మంచిదనేది నా సలహా. అలాగే ఆయన చాలా ఆరోపణలు చేశారండి రఘురామకృష్ణరాజు గారి మీద. ఆయన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి బీలు రద్దు పిటిషన్ వేశారన్నది ఒక ఆరోపణ. అయ్యా రెడ్డప్ప గారు లేదా మిగతా నాయకులు మా పార్టీకి మీ పార్టీ వ్యక్తిగత గొడవలకి సంబంధమేమి? మీ పార్టీ ఎంపీ మీ మీద కేసు వేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీను నిందించడం ఎందుకు? మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోలేక పక్కింటి వాళ్ళ మీద బురద ఎందుకు చల్లుతారు? మీరు సక్రమంగా లేదు, మీరు అవినీతి బరులు. మీ పార్టీ ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కింది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కడుపు మండి రఘురామకృష్ణరాజు గారు మీ మీద చేసే ఆరోపణలకు మీరు జవాబు చెప్పలేక ఇతర పార్టీలను ఎందుకు నిందిస్తారు? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. అలాగే రఘురామకృష్ణరాజు గారు విద్యుత్ ప్లాంట్లు పెట్టి ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడన్నది కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అని మీకు సిగ్గుంది ఆ మాట చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ నాన్నగారు ఎన్నోసార్లు లక్షకు లక్షలు రఘురామకృష్ణరాజు గారి దగ్గర చందాలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఆయనకు పేరుంది, డబ్బుంది, హోదా ఉంది. ఆయన కాకపోతే నరసాపురంలో మరొకరు గెలవలేరన్న భయంతో ఆయన కాళ్ళ వెళ్ళా పడి పార్టీలోకి తెచ్చుకొని టిక్కెట్ ఇచ్చారు. ఆయన తన సొంత పలుకుబడి కూడా ఉపయోగించి గెలిచాను అని చాలా సందర్భాల్లో చెప్పారు. అవన్నీ చేసినప్పుడు, పార్టీ టిక్కెట్లు ఇచ్చినప్పుడు, ఆయన దగ్గర చందాలు తీసుకున్నప్పుడు మీకు ఆయన ఇలా ఆర్థిక మోసాలు చేశారని తెలియదా? ఇప్పుడు మీ మోసాలను, మీ దౌర్జన్యాలను లేదా మీ అవినీతిని బయట పెడుతుంటే ఆయన మీద లేనిపోని బురద చల్లాలని బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకి మోసాలు అనే పేరు అంతగట్టడం ఎంతవరకు భావ్యమో రెడ్డప్ప గారు ఆలోచించారు. అలాగే నర్సాపురం ప్రాంతంలోని పాలకోడేరులో నిన్న కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్న దళిత సంఘాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, ఆయన రాజద్రోహం కేసులో చిక్కుకొని హైదరాబాద్ ఢిల్లీలో ఉంటున్నారు, మా దగ్గరికి రావడం లేదని కేసు పెట్టి ఏదో ఊరేగింపులు చేశారు. తర్వాత దిష్టి బొమ్మలు కూడా కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాక్షి పేపర్లో మాత్రమే వస్తుందండి. మీ పార్టీకి సిగ్గు శరం ఉంటే, ఇక కరెక్ట్గా అండి, సిగ్గు శరం ఉంటే ఆయన సస్పెండ్ చేయండి, లేదా ఆయన వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని కరెక్ట్గా కోర్టులో ఎదుర్కోండి. అంతే తప్ప అధికారాన్ని, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని వాడుకుని ఆయన్ని ఏదో విధంగా హింస పెట్టాలనుకుంటే లేదా వేధించాలనుకుంటే ప్రజలు తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెప్తారన్న విషయం వైకాపా నేతలు, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తిస్తే మంచిదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.